హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట మురిపిల్లు అంటారు, మన స్వీట్ స్టాల్లో ఉంటాయి కదా అవి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా, కొంచెం గోధుమ నూక, ఒక చిన్న స్పూన్ గోధుమ నూక, కొంచెం డాల్డా వేసుకోవచ్చు, ఒక పంచదార కొంచెం వేయండి టేస్ట్ కోసం, ఉప్పు చిన్నదేసి బాగా ఇలాగ మెత్తగా ఇవ్వండి. పూరి ముద్దలకు కలిపి ఒక పావు గంట సైడ్ని ఇలా ఉంచాలి, మనం రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇవి ఇలా వండలు చేసుకోవాలి. వండలు చేసుకొని ఇలాగ మురిపిల్లాగా ఇలాగ ఇవ్వండి, ఇలా నొక్కుతూ ఉండాలి. ఇలాగ పాలకాయ ఇలా చేసుకొని ఇలా చేత్తో ఇలాగ బొట్టను వేలు పెట్టి ఇలాగ మనం నొక్కుతూ ఉండాలి. నొక్కుతుంటే మనకు ఆ వేలు తాలూకు షేపు కనిపిస్తుంటుంది. ఇగో చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనం ఇలాగ చేసుకోవాలి. ఇలాగా చూసారా రౌండ్గా వచ్చాయి. ఇలా రౌండ్గా పంచదార పాకం కొంచెం పెట్టుకుంటాము. ఇలాగ ఇవన్నీ ఇలాగ అన్నీ చేసి మరొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇలా బటన్ వేలు పెట్టి నొక్కుతూ ఉండాలి. లోపల బటన్ వేలు మీద వేలుతో నొక్కితే మనకి అలాగ షేప్ వస్తుంది. ఇవ్వండి, ఇలాగ షేప్ వస్తుంది కదా. ఇది మనం ఇలా పెట్టాలి. ఇవన్నీ అన్నీ చేసుకొని మనం ఆయిల్లో వేయించుకుందాం. ఆయిల్ మరిగింది కదా, అన్నీ మనం ఇలా చేసుకున్నాము. మురుకులు అంటారు వీటికి. ఇలాగ గవ్వల్లాగా మనకు కనిపిస్తాయి, చాలా బాగుంటాయి. ఇలా బ్రటన్ వెళ్తూ నొక్కాం కదా. ఇలాగ ఆయిల్ మీడియంలో పెట్టుకోండి. అన్నీ ఇలా వేసుకుంటే మనకి షేప్ బాగా వస్తాయి. వేపి కొంచెం పంచదార పాకం పెడదాము. ఇది చాలా బాగుంటాయి టేస్ట్గా. ఇవ్వండి, అన్నీ ఇలా వేసుకుందాం. కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుదాం. ఇవి కొంచెం ఎర్రగా వేగాలి కదా, ఈలోపు మనం పాకం తీసుకుందాం. కొంచెమే కాబట్టి ఒక కప్పు పంచదార వేయండి. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి పాకం వస్తుంది. ఒక పాకం తీసుకుందాం. ఈ ఒక 5 నిమిషాల్లో మనకు పాకం వస్తుంది. ఇవి చూసారా మురుకులు ఎర్రగా బాగా వచ్చాయి. దూరమిట్లు అంటారు, మురుకులు అంటారు వీటిని. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇలాగా కలర్గా వస్తే బాగుంటాయి. ఆయిల్ ఊపాను. ఇవ్వండి, ఇవ ఇలాగన్నీ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం పాకం పెట్టాం కదా, పాకం కూడా మనకు రెడీ అవుతుంది. ఈ పాకంలో ఇవి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇవ్వండి, ఇలాగ పాకంలో వేసాను కదా, అన్నీ ఇలా బాగా కలుపుకున్నాం. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. గోరుమిట్లు మనకి రెడీ అయ్యాయి చూసారా. ఇవ్వండి డిష్ అవుట్ చేసుకున్నాను. చాలా బాగుంటాయి, వెరైటీగా ఉంటాయి. మనం పండగల్లో కానీ ఈవినింగ్ కానీ పిల్లల కోసం స్నాక్స్ లాగా చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు, బయట నుండి తెచ్చుకోకుండా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.